కన్యాకుమారి కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. నేను మీర్పేట్ నుంచి వచ్చాను. ఏం చేస్తుంటావు? బీఏ చదువుతున్నాను. హాయ్, నీ పేరేంటి? హాయ్ అక్క, నా పేరు నిహారిక. నిహారిక, ఏం చేస్తుంటావు? చాలా అంటే చాలా ఏడిపిస్తాం. అసలు సౌమ్య అని విలువ తెలుసా? కుట్టిపప్పి తన పేరు. సరే కుట్టిపప్పి, ఈ రోజు నువ్వు నేను కలిసి వీళ్ళు నేర్పిద్దాం, ఆడుతాం. ఓకే, పాయింట్ ఏంటంటే మీరు అందరు చూస్తే చాలా సాఫ్ట్ గా ఉన్నారు, డెలికేట్ డార్లింగ్స్ లాగా. సత్యభామలతో పోటీ ఎలా ఓడ్చుకుంటారో పిలుద్దాం. సత్యభామలు ఎల్లుండమ్మా, మీరు బామలు. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే. వచ్చే సత్యభామలు ఎవరు మీరు? వచ్చేయండి. పండగ కత్తనాని రాకపోతివి, కట్టి కాసూరు గోరికి రబ్బర్ గాజు దత్తనాని రాకపోతివి. ఎప్పుడు మనం లుక్స్ తో వెళ్ళకూడదు, వాళ్ళే డేంజరస్. సో ఇన్నోసెంట్, కానీ అలా కాదు, వాళ్ళు ఫుల్ రగ్గడ్. ఫుల్ మాస్ ఉన్న వాళ్ళంతా చాలా సాఫ్ట్. ఎగ్జాంపుల్ నేనే. మీ గురించి
సరైన వాళ్ళు అంటూ లేదు, బట్ ఫార్మాలిటీ కోసం మీ పరిచయాలు మీరు ఏం చేస్తుంటారు ప్రస్తుతం? ఇప్పుడు నేను ప్రెసెంట్ వచ్చి మనసుమమత చేస్తాను, ఇప్పుడు అభిషేకం చేస్తున్నాను. శ్రీవాణి ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రెసెంట్ ఒక తమిళ ప్రాజెక్ట్ చేస్తున్నాను అంతే. క్రేజీ, నీ టాలెంట్ మన తమిళ వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి సూపర్, ఆల్ ది బెస్ట్. హాయ్ శుభశ్రీ. హాయ్, నువ్వేం చేస్తున్నావు చెప్పు. సో ఒక కొత్త ప్రాజెక్ట్ తో ముందుకు రాబోతున్నాను సీరియల్ మేఘమాల, త్రీ ఇడియట్స్ మన ఈటీవీ. డార్లింగ్ కరుణ చెప్పాలి, ప్రస్తుతం ఏం చేస్తున్నావు ప్రాజెక్ట్స్? కరుణ ఈటీవీ ప్లస్ లో ప్రేమైన పెళ్ళైన జరుగుతుంది, కొత్త ప్రాజెక్ట్ తో రాబోతున్నాను. హోపింగ్ ఫర్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్ మీ కొత్త ప్రాజెక్ట్స్ అన్నిటికి. ప్రస్తుతం మీ ప్రాజెక్ట్ ప్రతిరోజు పండగలో మీరు ఫైనల్ వినర్స్ అయ్యి గిఫ్ట్లు కొట్టాలి. డెఫినెట్లీ సత్తా చూస్తాం. రౌండ్ కి రౌండ్ ప్రతిసారి మధ్య మధ్యలో నన్ను ఇంప్రెస్ చేసినప్పుడల్లా అక్కడ బోల్డ్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఫైనల్ గిఫ్ట్స్ కాకుండా వావ్, ఆటలో పాటలో పోటీలో మీరు ఇంప్రెస్ చేస్తే ఆ గిఫ్ట్స్ వస్తాయి. ఉండండి. మీ మాట ఎప్పుడన్నా కాదంట, మా ఫ్యామిలీ ఎవరు కాదనరు. ఇప్పుడు కదా నేను గిఫ్ట్ ఇవ్వాలి. ఓన్లీ చిన్న చిన్న గిఫ్ట్స్ తో మీరు హ్యాపీ అవుతున్నారు, కానీ పెద్ద గిఫ్ట్ మేమే కట్టబోతున్నాం. చిన్న వద్దా? చిన్న కూడా కావాలి. కావాలనుకున్నావు కాబట్టి నేను వద్దంటే బాగోదు. బజర్ రౌండ్, టోటల్ గా 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ దేనికైనా సంబంధించి అయి ఉండొచ్చు, ఒక సామెత అవుతుంది, జనరల్ నాలెడ్జ్ ఆన్సర్ ఉండే క్వశ్చన్స్, ఇలా రకరకాలుగా ఉంటాయి. ప్రతి బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 20 పాయింట్స్ వస్తుంటాయి. ఆన్సర్ రైటా రాంగా అనేది మీ టీమ్ లోంచి టీమ్ లీడర్ ఒకళ్ళని నా దగ్గరికి పంపించాలి. ఎవరైతే కొంచెం వీకో వాళ్ళు బలిక బక్రాలు అవుతారు అనమాట మీకోసం. సో ఎవరు రాబోతున్నారు బలిక బక్రాస్? ఇది ఖాళీ ఉంది, నేను వచ్చే అయితే మా టీం నుంచి రుచి వస్తుంది. పాపం చిన్నపిల్లని ఆడేసుకున్నారా? ఉర్రా ఉర్రా ఉర్రా, అరే ఉదే దమా బూరా. ప్రాపర్టీ ప్లీజ్, లెట్స్ బిగిన్. స్మార్ట్ పోరి అనుకునే వాళ్ళు ఎవరో ఈ రౌండ్ లో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇస్, ఓకే మీకు ఎల్ఈడి స్క్రీన్ మీద ఒక సీన్ చూపించడం జరుగుతుంది. ఆ సీన్ ఒక సాంగ్ కి లీడ్ ఇస్తుంది. ఆ సాంగ్ ఏంటో బజర్ మొదటగా నొక్కి చెప్పిన వాళ్ళకి 20 పాయింట్స్. లెట్స్ హావ్ ది ఎల్ఈడి ప్లీజ్. ఈ పక్క గుడి, ఆ పక్క గుడి, మధ్యలో నంది, ఇంద్రధనుసు, అద్భుతంగా ఉంది, అంతా అతను చెప్పినట్టే ఉంది. ఓకే, మొదటగా బజర్ నొక్కిన వాళ్ళు సత్యభామలు. సాంగ్ ఏంటి? మెల్లగా కరగి రైట్ ఆన్సరా కాదా అనేది ఎవరు చెప్తారు నాకు, సత్యభామలా భామలా? సత్యభామలు చెప్పింది రైట్ ఆన్సర్, 20 పాయింట్స్. నో ప్రాబ్లం భామలో, నెక్స్ట్ క్వశ్చన్ ఉంది మీకోసం. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఒక రూమ్ లో 5 అమ్మాయిలు ఉన్నారు. ఫస్ట్ అమ్మాయి బుక్ చదువుతోంది, సెకండ్ అమ్మాయి వంట చేస్తోంది, థర్డ్ అమ్మాయి చెస్ ఆడుతుంది, ఫోర్త్ అమ్మాయి బట్టలు ఉతుకుతుంది, మరి ఫిఫ్త్ అమ్మాయి ఏం చేస్తుంది? సత్యభామలు ఫస్ట్ బజర్ పడుకుంది. నేను చెప్పాన క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుందని. వంట చేస్తున్నప్పుడు ఇద్దరు ఉన్నారు. 3, 2, 1, చెస్ ఆడుతున్నప్పుడు ఒక రాళ్ళేరు కదా, ఇంకొక అమ్మాయి కూడా చెస్ ఆడుతుంది. సో పనిష్మెంట్ ఎల్ఈడిలో ఒక యానిమేషన్ మీకు కనిపిస్తుంది, దాంట్లో ఒక సామెత దాగుంది. ఎవరు మొదట బజర్ నొక్కి ఆ సామెత ఏంటో చెప్తారో వాళ్ళకి 20 పాయింట్స్. సో ఎల్ఈడి ప్లీజ్.
వాట్ ఇస్ ద సామెత? ఒక్క దెబ్బ రెండు పెట్టలు. ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్? ఎవరు చెప్తున్నారు, సత్యభామ భామ? సత్యభామలు, యువర్ రైట్. 20+. చేతులు కట్టేశారు, డాన్స్ కి కూడా వెళ్ళలేకపోతుంది. ఎందుకు వచ్చి కూర్చున్నా? నాకు బుర్ర కొంచెం అసలు లేదు అని వచ్చి కూర్చుంది. ముందే హింట్ ఇచ్చేస్తాను, జనరల్ నాలెడ్జ్ కి సంబంధించింది. ఓకే, ఐదు మనం ఒక్కక్కర్లేదు, ఒక్కక్కర్లేదు. ముందే హింట్ ఇచ్చేస్తున్నాను, ఇది ఒక పొడుపు కథ. ఓకే, వీధిలో ఉంటాను కానీ స్తంభాన్ని కాను, నన్ను కొట్టినా నీకే ఉపయోగపడతాను, నేను ఎవరిని? బజన్ నొక్కారు బావలు. త్రీ టూ వన్. స్టోన్ 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 ని కొడతావా నువ్వు? స్టోన్ తో నిన్ను కొడతారా? స్టోన్ తో నిన్ను కొడతారా? ఓకే, వీళ్ళెవరికి తెలియట్లేదు, ఫస్ట్ పర్మిషన్ తీసుకున్నాక నేను ఆన్సర్ చెప్తా. కనిపిస్తుంది కానీ అది జంబుల్ అయి ఉంటుంది. రైట్ గా ఏం పదమో కనుక్కుని బజర్ నొక్కిన వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం. రైట్ ఆన్సర్ చెప్తే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. ఎల్ఈడి ప్లీజ్. బజర్ నొక్కింది భామలు. ఘరానా మొగుడు? ఘరానా మొగుడువా? అది సెట్ అయ్యే లోపు మీరు బజర్ నొక్కారు, తెలుసో తెలీదో అనుకున్నాను. మీరు ఆన్సర్ చెప్పారు కానీ రైటా రాంగ్ గా నాకు మాత్రం డౌట్ గా ఉంది. ఇది ఎవరు చెప్తారు, బామా సత్యభామ? అకౌంట్ ఓపెన్ చేయించావు కాబట్టి థాంక్యూ అక్క. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా, తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదంటే. ఓకే, అకౌంట్ ఓపెన్ అయింది భామలు. లాస్ట్ క్వశ్చన్, ఎల్ఈడి క్వశ్చన్. మ్యూట్ లో ఒక సాంగ్ ప్లే అవుతుంది, ఆ సాంగ్ ఏంటో చెప్పాలి. ఎల్ఈడి ప్లీజ్. రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? రైట్ ఆన్సర్ పాటేసుకోండి. ఎప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి, కలవో అలవో వలవో నా మోహన హాసిని. చూసారా మా స్కోర్ 40. మీతో ఈక్వల్ గా పోటీ చేస్తున్నాం, మీతో ఈక్వల్ గా పోటీ చేస్తున్నాం. లేరు
అంటే త్రీ ఛాలెంజెస్ ఉంటాయి. ఫస్ట్ ఛాలెంజ్ ఇస్ ఈటింగ్ ఛాలెంజ్, సెకండ్ ఛాలెంజ్ ఇస్ హ్యాండ్స్ టైయింగ్ ఛాలెంజ్, థర్డ్ ఛాలెంజ్ డ్రా ద పిక్చర్ ఛాలెంజ్. ఓకే, సో ఫస్ట్ ఛాలెంజ్ కి సంబంధించి బేసిక్లీ, సో ఈ రోజు డ్రింకింగ్ ఛాలెంజ్ అన్నమాట. సో టీమ్ లీడర్స్ బామలు, సత్యభామలు, మీ టీమ్స్ లోంచి ఎవరు పంపిస్తున్నారు? బామలు నేను వస్తాను. టీమ్ లీడర్ రవళి వస్తుంది. అండ్ సత్యభామలు టీమ్ లోంచి? సరే, టీమ్ లీడర్ వస్తుంది కాబట్టి నేనే వస్తాను. శ్రీవాణి, ఓ ఫో, టీమ్ లీడర్స్ పోటాపోటీ. ఈటింగ్ ఛాలెంజ్, ఇప్పుడు 1 మినిట్ లో మీరు ఎన్ని గ్లాసెస్ ఆఫ్ దిస్ జ్యూస్ తాగితే అన్ని 50 పాయింట్స్ మీకు. ఓకే, ఇది కాకరకాయ జ్యూస్. సో సత్యభామలు, బామలు, మీ టీమ్ లీడర్స్ కంటెస్ట్ చేయడానికి వచ్చారు కాబట్టి మీరు సపోర్ట్ చేయడానికి ఇక్కడ రావచ్చు, పైగా కాకరకాయ జ్యూస్. ఓకే, సో కాకరకాయ షాట్స్ ఆడడానికి టీమ్ లీడర్స్ రెడీగా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ రవళి అండ్ శ్రీవాణి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కౌంటింగ్ ప్రాసెస్ ఒక్కొక్క గ్లాస్ తీసేస్తున్నాను బికాజ్ ఇద్దరికి ఒక్కొక్కటి పడిపోయింది. నౌ ద కౌంటింగ్ స్టార్ట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 450 points. Let's start the hand tying challenge. So mana second challenge in sarleru naake ivvu anpinchukodaniki hand tying challenge. ఛాలెంజ్ ఏంటంటే స్ట్రెస్ బాల్. సో ఈ స్ట్రెస్ బాల్ కి టూత్ పిక్స్ ని నోటితో గుచ్చాలి. నోటితో, చేతితో కాదు. హ్యాండ్ స్టైయింగ్ అంటే హ్యాండ్ స్టైయింగ్ నోటితో ఆ స్ట్రెస్ బాల్ కి ఎన్ని పుల్లలు గుచ్చుతారో, ఎన్ని టూత్ పిక్స్ గుచ్చుతారో అన్ని ఇంటూ 50 పాయింట్స్ మీకే. వావ్, వెరీ స్కోరింగ్. ఓకే, సో టీమ్ లీడర్స్ ఎవరు పంపిస్తున్నారు? నా టీమ్ నుంచి సౌమ్య వస్తుంది. సత్యమామలు వర్ష, వర్ష, వర్ష. సౌమ్య వచ్చింది. సత్యభామలు టీమ్ లోంచి టూత్ పిక్ గేమ్ ఆడడానికి టూత్ పిక్ వచ్చింది. సో 1 మినిట్ టైం, ఎన్ని టూత్ పిక్స్ అయితే అన్ని ఇంటూ 50 పాయింట్స్ మీకే. లెట్ మీ డూ మై జాబ్. బొమ్మలవు అంట మనమంతా, తోరు బొమ్మలవు అంట మనమంతా, తోరు బొమ్మలవు అంట. Score to Babalu.
చాలా ఇష్టమైన ఛాలెంజ్ డ్రా ద పిక్చర్. ఓకే, సో దిస్ రౌండ్ ఈజ్ అ 2 మినిట్ రౌండ్. మీకు ఎల్ఈడి మీద బొమ్మలు కనిపిస్తాయి ఒకదాని తర్వాత ఒకటి. సో ఒక బొమ్మ మీరు ఎంత ఫాస్ట్ గా డ్రా చేసి, ఇక్కడ నా దగ్గర ఉన్న ఈ భామ అండ్ ఈ సత్యభామ ఎంత ఫాస్ట్ గా డ్రా చేసి దాన్ని పాస్ ఆన్ చేస్తూ ఉంటారో, ఆఖరిగా ఉన్న భామ సత్యభామ డ్రా చేసిన డ్రాయింగ్ నా దగ్గరకు వచ్చిన తర్వాతే నా దగ్గర ఉన్న భామ సత్యభామకి సెకండ్ ఇమేజ్ కనిపిస్తుంది. మిగతా ముగ్గురు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి చూడకూడదు. ఓన్లీ నా దగ్గర ఉన్న భామ సత్యభామకు మాత్రమే ఎల్ఈడి స్క్రీన్ మీద ఉండే డ్రాయింగ్ చూసే ఛాన్స్. మిగతా వాళ్ళు కార్నర్ గా ఉన్న భామ సత్యభామ మీ ఇమేజ్ అయిపోగానే నన్ను పిలవండి, నేను వస్తాను. మీరు ఒకవేళ నేను చెప్పిన రూల్స్ ఫాలో అవ్వకపోతే మీకే లాస్, ఇట్ ఇస్ -100. సో రాజుగారి గుర్రం గాడిద అవుతుందా, గుర్రం లాగే ఉంటుందా మీ వరకు వచ్చే వరకు ఏ శాఖే తెలుస్తుంది. సో ప్రతి రైట్ ఇమేజ్ కి మీకు 50 points వస్తాయి. పొజిషన్స్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. హే, వెరీ ఈజీ అబ్బా, చాలా ఇంట్రెస్టింగ్. టీచర్ ఆకలిస్తుంది టీచర్. ఏ, ఆల్రెడీ సత్యభామలు ఫాస్ట్ గా ఉన్నారు. చూద్దాం ఒక్కొక్కరి కళాఖండాలు ఎలా ఉన్నాయో. ఫస్ట్ ఇమేజ్ చూద్దాం, శంఖం. సో రుచి, షో మీ యువర్ ఇమేజ్. శంఖం ఎలాగేసా? ఓకే, శంఖం లాగా ఉంది. యాక్చువల్లీ ఆకులాగా కూడా ఉంది, బట్ అది నెక్స్ట్. లీవ్ అనుకుంది, రెండేస్తుంది పాప. ఈవిడ రెండేసింది. నా దగ్గరకు వచ్చేసరికి అది చలికాలంలో బాగా దుప్పటి కప్పుకొని కూర్చున్న మనిషిలా ఉన్నాడు. నేనైతే అలా అనుకుంటున్నా, మీరు చెప్పండి అబ్బాయి ఎలా ఉందో. సీట్లా ఉంది, కార్ లో సీట్ అంట. సో భామలు, యు లాస్ట్ యువర్ 50 points. ఓకే, నెక్స్ట్ సత్యభామలు. శుభా, శంకర్ శంకర్ లాగా ఇస్తుంది, వెరీ గుడ్. ఆ శ్రీవాణి దగ్గరకు వచ్చేసరికి ఆకైంది. ఆక ఇదైతే శంఖమే ఉంటది కదా దానికి. అది నాకు శంకర్ లాగా అనిపించట్లేదు. అది నా దగ్గరకు వచ్చేసరికి నాకెందుకో కొంచెం షేప్ అవుట్ అయిన ఉల్లిపాయలా కనిపిస్తుంది. ఎస్ ఆర్ నో? You also lost your 50. Kashtalake kashtam desi. Let's go to second image. It's parrot. So Ruchi, parrot ni parrot la esava? Hey, chettu meedu unna nemal la undadi. Adi bath la undadi. It looks
లైక్ అ పీకాక్ మోర్. ఓకే, అది కాస్త పీకాక్ అనుకున్నావు కదా, అది కాస్త పీకాకే అయ్యింది. ఓకే, నీది కూడా ఆఖరికి పీకాకే అయ్యింది. చిలక కాస్త నెమలైంది కాబట్టి నో, ఇదే నేను చెప్పా. రాను రా అనరా, రాజుగారి గుర్రంగా ఆడదైందట. సో యు లాస్ ద నెక్స్ట్ 50 ఆల్సో. నెక్స్ట్ సత్యభామలు, మీ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. శుభ, నీ ప్యారెట్ అది ప్యారెట్ అంటే అలా ఉండాలి, వెరీ నైస్. శ్రీవాణి, ప్యారెట్ కొంచెం బాగా తిరిగే ప్యారెట్ నా లాగా వేసుకున్నాను. ఇది బుడ్డిది, ప్యారెట్ లా అయితే లేదు, ఏదో లోపల జంగల్లో ఎతికి ఎతికితే ఏదో రకరకాల పక్షి కనిపిస్తుంది కదా. యు ఆల్సో లాస్ట్ యువర్ 50. వెరీ గుడ్, ఆహా నంబర్లు తగ్గినా కూడా అలాగే ఉంది. ఓకే సత్యభామలు, చూద్దాం అలాం క్లాక్ ని. శుభ అలాం, అబ్బా అలాం సూపర్. శ్రీవాణి, అది కూడా అలాగే వేస్తుంది. బుజ్జి దీది జోకర్ మోహేసు, ఇదన్నీ ఉల్టా ఉంటాయి. అయినా కొన్ని అర్థం చేసుకున్నావు డార్లింగ్ కరుణ. భరించవేనా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం. అనుకోవచ్చు, ఏంటది అసలు, ఏంటది ఓపెన్ చేస్తారు దాన్ని, నా కష్టంగా ఉంది అది. ఎనీవేస్, నీ వరకు వచ్చింది. దీన్ని చెత్త నిండిపోయింది అక్క, అందుకే ఇట్లా. కరెక్ట్, చెత్త నిండిపోయింది. నీ వరకు వచ్చిందా, ఏంటది కాకి నిలబడలేదు. ఎనీవేస్ అక్కడున్నా ఇక్కడున్నా ఒకటే పాయింట్. సత్యభామలు, డస్ట్ బిన్ లో డస్ట్ కూడా వేసింది. నేను పేరు కూడా రాసా డస్ట్ బిన్ అని. అబ్బా అర్థం కాకపోతేనా, అదేంటి ఉండయిందంటే ఉండయిందంటే. వీళ్ళ ఇంట్లో కుండగా ఉంటుంది మా ఇంట్లో. ఇదేంటి ఇప్పుడు, ఇది మా చిన్నోడు చాలా చిన్నగున్నప్పుడు ఏదో గీసినట్టుగా ఉంది అంతే. ఇదే బిస్కెట్ రాని, ఇది కుండ వేసిందని నేను డ్రమ్ వేసిన, డ్రమ్ వేసిన, డ్రమ్ వేసి నాకు డస్ట్ బిన్ అని నమ్మిద్దాం అనుకున్నావే. Let's start the third round. Yes! Singapore!
కాబట్టి మీరు అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎవర్ ఆఫ్టర్ మీకు సిక్స్ సాంగ్స్ ఉంటాయి. ఇందులో సిక్స్ సాంగ్స్ సంబంధించిన క్లూస్ ఉంటాయి. సో ఆ క్లూ ని చూసి ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో, సరైన పాట పాడతారో వాళ్ళకి పాయింట్స్ ఉండవు, కానీ ఆపోజిట్ టీమ్ లోంచి ఎవరినైనా ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది. అలా మీరు బ్యాక్ టు బ్యాక్ ఇద్దరిని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఎలిమినేషన్ లేదా ఒకసారి ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వాళ్ళని మళ్ళీ తిరిగి తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు బ్యాక్ టు బ్యాక్ ఇద్దరిని మాత్రమే ఎలిమినేట్ చేయొచ్చు. ఆ తర్వాత థర్డ్ టైం కూడా మీరే బజర్ నొక్కి రైట్ ఆన్సర్ చెప్తే అప్పుడు 100 పాయింట్స్ ఉంటుంది. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ క్లూ ఫర్ ద ఫస్ట్ సాంగ్. హలో రమ్మంటే వచ్చేసిందా చలి నీ పైన ఈ ప్రేమ, పొమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ఎక్స్ప్లెనేషన్ హలో రమ్మంటే ఇదేంటి, ఇదేదో పళ్ళలా ఉన్నాయి. మీరు పాడిన పాటలో ఒక్క పండు కూడా రాలేదు, కనీసం మూడు వచ్చాయి కదా. ఇది ఒక్క పాటకు సంబంధించిన క్లూ. -100 భామలు. ఇట్స్ రాంగ్ ఆన్సర్. సతీ భామలు గెస్ట్ చేస్తా ఉన్నారు. ఏంటా పాట? నీరేడు కళ్ళు నవ్వు, అది తర్వాత కళ్ళు కాదు, అది కూడా కాదు. సారీ, వీఆర్ రాంగ్ గెస్. హలో నేరేడు కళ్ళ దానా, ప్రేమ వల్ల పట్టానే పిల్ల దానా. అర్థమైందిగా? ఇలా తెలియకపోతే క్లూస్ ఇచ్చే వరకు ఆగండి, ఇంకొక క్లూ ఇచ్చేంత వరకు కూడా ఆగండి, ఆవేశపడి నొక్కకండి మీ దందాలు. అండ్ దేర్ యు గో. మొదట బజర్ ప్రెస్ చేశారు సత్య భామలు, పాడండి. చిలక ఏ తోడలేక ఎటే పొమ్మ వంటరి నడక. ఇట్స్ రాంగ్. ఇది చిలక అనుకుందాం, పంజరం ఏంటి అంటే అందులో పంజరం లేదు కదా. సరే -100 తీసుకోండి. ట్రై పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. సూపర్. ఇదేంటో ఈ పాడు జీవితం అంతే, పాట వస్తే బజర్ నొక్కం, బజర్ నొక్కితే పాట రాదు, పాట రాదు. ఓకే, లెట్స్ సీ ది నెక్స్ట్ క్లూ. జాగ్రత్తగా ఆలోచించి బజర్ నొక్కండమ్మా, లేకపోతే ఆగండి, క్లూస్ ఇస్తాను. నొక్కేసారా భామలు? ఏమిటో పాట. మూవీలో సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. నో ప్రాబ్లం, ఇంతకు ముందు నెగటివ్ వచ్చినా మీరు ఇప్పుడు ఎలిమినేషన్ సంపాదించారు. సో ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకున్నారు? శ్రీవాణి అక్క. థాంక్స్, ఎందుకంటే ఈ గేమ్ అసలు రన్ నాకు. టీమ్ లీడర్ కి ఎసర్ పెట్టేశారు శ్రీవాణి, యు ఆర్ ఎలిమినేటెడ్. ఓకే. వెళ్తున్నా వెళ్తున్నా మౌనంగా వెళ్తున్నా, వెళ్ళాలని లేకుండా దూరంగా వెళ్తున్నా. వెల్ డన్ మామలు, లెట్స్ గో టు ది నెక్స్ట్ సాంగ్. ఓకే, క్లూస్ ఇస్తున్నాను. ఈ సినిమాలోని హీరో ఆ సినిమాలో చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ గా ఆ సినిమాలో ఆయన ముఖ్యంగా తీసుకునే డెసిషన్ ట్రాఫిక్ రూల్స్ ఫైన్స్ పెంచేయడం. బజర్ ప్రెస్ చేశారు సత్య భామలు. మహర్షి మూవీ, మహర్షిలో మహర్షిలో ఆయన చీఫ్ మినిస్టర్. వావ్ వావ్. 3, 2, 1, టైమ్ ఆఫ్. -100 సత్య భామలు. మామలు వచ్చాడయ్యో స్వామి నింగి చుక్కల్లో, వచ్చాడయ్యో స్వామి నింగి చుక్కల్తో బడుగెత్తింది భూమి. ఓకే, 2 more సాంగ్స్. ఆల్ ది బెస్ట్ సతీ భామలు. శ్రీవాణిని తెచ్చేసుకోండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ సాంగ్ కి. 5th సాంగ్ క్లోజ్. అదేనా ఆగడ్ పక్కు నీ అవ్వ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్.
చేసుకోవచ్చు లేదా మీ ఆపోజిట్ టీమ్ వాళ్ళని ఎలిమినేట్ చేసుకోవచ్చు. శ్రీవాణి విల్ కాల్ హర్ బ్యాక్. లాస్ట్ సాంగ్ క్లోజ్, రెడీ ఫర్ ఇట్? Yes. ఒక ఫేమస్ కమెడియన్ హీరోగా చేసిన మొదటి సినిమా లోని పాట. ఇందులో హీరో కృష్ణుడి గెటప్ కూడా వేస్తారు. బజర్ నొక్కారు భామలు. వాట్ సాంగ్ ఇస్ దట్? త్రీ టూ వన్ టైమ్ అప్. ఏం పాట అనుకుని బజర్ ప్రెస్ చేశారు? అంటే సాంగ్ రాదు కానీ పాడడం రాదు కానీ సింగ్ జరాలో పాడడం రాదు అని అనటం ఎంత నేరమో తెలుసా రవళి? -100 భామలు. ఐ యామ్ సారీ. పూరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి కూలి నాడమ్మ రెడ్డమ్మ తల్లి సకనైన పెద్ద రెడ్డమ్మ. రెడీ డబ్బింగ్ కీయడం? నేను రెడీ. జాబిల్లి రావే వెండి జాబిల్లి నీతోనే ఉం. నో గెయిన్ నో పెయిన్ కూడా మీకు ఈసారి, బట్ కొంచెం పెయిన్ ఉండింది. వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి మళ్ళీ తెచ్చేసుకున్నారు. ఇంత టఫ్ అసలు ఎక్కడ చూడలేదు. దిస్ ఇస్ అమేజింగ్ రౌండ్ అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ రౌండ్ ఐవ్ ఎవర్. లెట్స్ ఎంటర్ ద ఫైనల్ రౌండ్, ద ఫోర్త్ రౌండ్. ఆట ఆరంభం. ద లాస్ట్ రౌండ్ ఇస్ అ టీమ్ వర్క్. సో మన ఆట ఆరంభం టూ సెగ్మెంట్స్ లో. ఫస్ట్ సెగ్మెంట్ ఇస్ అ గేమ్ రౌండ్, సెకండ్ సెగ్మెంట్ టగ్ ఆఫ్ వార్ విత్ అ ట్విస్ట్. ఈ రోజు మనం ఆడబోతున్న గేమ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో మీరు చేయాల్సింది ఏంటంటే, సో టీమ్ లోని ఒకళ్ళు ఇక్కడ నిలబడాలి, ఇద్దరు ఫ్రేమ్ కి అటువైపు ఉండాలి, ఒకళ్ళు బలూన్స్ దగ్గర ఉండాలి. మీకు ఇచ్చే 1 మినిట్ టైమ్ లో అక్కడ నుంచి ఒక టీమ్ మెంబర్ బలూన్ ఇక్కడ ఉన్న టీమ్ మెంబర్ కి అందిస్తే, ఈ టీమ్ మెంబర్ ఫ్రేమ్ కి ఈ ఫ్రేమ్ కి అవతల వైపు బలూన్ ని విసరాలి. అక్కడ ఉన్న ఇద్దరు నోట్లో నీడిల్స్ తో నిలబడాలి. సో ఫ్రేమ్ దాటిన బలూన్ పగలగొట్టాలి నీడిల్ తో. ఎవ్రీ బర్స్ట్ బలూన్ కి 50 పాయింట్స్. ఓకే, సో ఆల్ ది బెస్ట్. ముందుగా భామలు రెడీ, పొజిషన్స్. ఓకే, ఆల్ ది బెస్ట్ భామలు, యువర్ టైమ్ స్టార్ట్ నౌ. జార్త అయ్యో. Good score. 8 fives are 40. So that's a 400. Satya Bhamalu, ready to play the game? Yes. Yes. Position. Positions lo vachi saru. And your time starts now. One. Two. Can I bring two? No. అది కరెక్ట్. ఆఖరి ఘట్టం, ద లాస్ట్ సెగ్మెంట్, టగ్ ఆఫ్ వార్ విత్ ద ట్విస్ట్.
సో రెడీయా? Yes! భామలు సత్య భామలు పొజిషన్. మీరు చేయాల్సింది టగ్ ఆఫ్ వార్ ఆడుతూ మీకు ఇరువైపులా మీకు మీకు సంబంధించిన స్కోర్స్ ఉన్నాయి ఆ బోర్డు మీద, దానికి హుక్ అటాచ్ చేసేసి ఈ బాస్కెట్ లో వేసుకోవాలి. మీకున్న సమయం 1 మినిట్. ఆల్ ది బెస్ట్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పుల్చి తగిలిందా? తగిలిచ్చు. తగిలింది అమని. వద్దు వద్దు. అంటే అక్కడ ఓకే రెడీ రెడీ మీరు ప్రతిరోజు పండగ చేసుకుంటూ ఉండండి, చూస్తూ ఉండండి, ఏమంటారు? థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్ సత్యభామలు. టీవీ ముందే ఉండకుండా భామలు నన్ను వచ్చి డైరెక్ట్ గా కలవడానికి ప్రయత్నం చేయండి, ఆడిషన్స్ కి రండి, సెలెక్ట్ అవ్వండి, ఆడండి, గెలవండి. అది రెడ్డు సిక్కే రెడ్డు.